పెనమలూరు పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు మంత్రి జోగి రమేష్. సురేష్ బాబు ఇంటికెళ్లిన జోగి రమేష్ ఎన్నికల్లో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పెనమలూరు ఇన్ఛార్జ్ గా జోగి నియామకాన్ని మొదటి నుంచి సురేష్ బాబు వర్గం వ్యతిరేకిస్తోంది. జోగికి వ్యతిరేకంగా 2 రోజులుగా నియోజకవర్గంలో భారీగా వెలిసిన ఫ్లెక్సీలు, దాంతో అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు జోగి రమేష్. 2 రోజులుగా నియోజకవర్గంలో ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. దీంతో జోగి రమేష్ రంగంలోకి దిగారు. పెనమలూరు పాలిటిక్స్ లో కాక రేగుతోంది. ప్రస్తుతం అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో మంత్రి జోగి రమేష్ ఉన్నారు. పెనమలూరు పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు మంత్రి జోగి రమేష్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, పెనమలూరు పాలిటిక్స్ లో ఏంటి, అసలు అసమ్మతి నేతలకు సంబంధించి జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నారు, సురేష్ ని ఎలా బుజ్జగిస్తున్నారు? గత కొన్ని రోజులుగా వైసీపీలో పెనమలూరు సీట్ అనేది పూర్తి స్థాయిలో అసమ్మతితో అయితే రగిలిపోతున్న పరిస్థితి కూడా ఉంది. కొత్త ఇన్ఛార్జిగా పార్థసారథి వైసీపీ నుంచి వీడి టీడీపీలోకి వెళ్ళటం ఖాయమైన నేపథ్యంలో అక్కడ కొత్త ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేష్ని అధిష్టానం కూడా నియమించిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అక్కడ నుంచి టికెట్ ఆశించినటువంటి నియోజకవర్గ నేత పడమటి సురేష్ బాబు, అదేవిధంగా తుమ్మల చంద్రశేఖర్ వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా పడమట సురేష్ బాబు ఆధ్వర్యంలో అయితే భారీ ఎత్తున వాళ్ళ వర్గం అయితే నియోజకవర్గం వద్ద కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జోగి రమేష్ కూడా పండగ రోజున నియోజకవర్గంలో పర్యటించారు. ఈ రోజున పడమట సురేష్ బాబు ఇంటికి కూడా రావడం కూడా జరిగింది. 20 నిమిషాల పాటు ఇద్దరు భేటీ అయిన పరిస్థితి కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని సురేష్ బాబుని జోగి రమేష్ అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గత కొన్నాళ్ళు కంటే 5 ఏళ్ల క్రితం నుంచి కూడా నియోజకవర్గంలో తాను పనిచేసుకుంటూ వెళ్తున్నానని కూడా సురేష్ బాబు చెప్పడం, అదేవిధంగా పార్థసారథి అనేది ఆ పార్టీని వీడితే తనకే అవకాశం వస్తుందని కూడా పూర్తి నమ్మకంతో ఉన్నట్టుగా, తన కేడర్ కూడా అదే నమ్మకంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టికెట్ని జోగి రమేష్కి ఇవ్వటం పట్ల అయితే పూర్తి అసంతృప్తిని సురేష్ బాబు వ్యక్తం చేసినట్టుగైతే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో కలిసి పనిచేయాలనే అంశం మీద జోగి ప్రతిపాదన తీసుకొచ్చినా కూడా ప్రస్తుతానికైతే సురేష్ బాబు నుంచి అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే ఇవ్వని పరిస్థితి అయితే ఉన్నట్టుగైతే మనకి తెలుస్తుంది. తన వర్గం నాయకులతో కేడర్తో చర్చించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తానని కూడా సురేష్ బాబు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన కుమార్తె కూడా డీసీఎంఎస్ చైర్మన్గా ఉన్నారు. ఆమె కూడా పదవి కూడా రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పొలిటికల్ వార్ అనేది, ఫ్లెక్సీ వార్ ఒకవైపున జరుగుతుంది, అసమ్మతి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జరిగిన ఈ భేటీకి సంబంధించి ఒక ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. మరి వచ్చే రోజుల్లో జోగికి వీళ్ళందరూ కలిసి పనిచేస్తారా, లేదా ప్రస్తుతం ఏదైతే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారో దాన్నే కొనసాగిస్తారా అనేది కొంత ఆసక్తి రేపుతుంది.